వాళ్ళ వాదన. ఇది సత్యం కాదు. ఇలా తెలుసుకోవడం కుదరనే కుదరదు. ఎందుకంటే ఆత్మ నిర్విశేషం, ఏ విశేషాలు లేని, దేనితోటి తెలియబడేది కాదు. అది అతీంద్రియం, ఇంద్రియాల చేత కూడా తెలియబడేది కాదు. దాన్ని విధిముఖంగా తెలుపడానికి తెలపడం అనేది, విధిముఖంగా తెలపడం అనేది సాధ్యం కాదు. తత్వమసి అనేది విధిముఖం కాదు. ఇదివరకు చెప్పారు, మళ్ళీ చెప్తే టైం సరిపోదు. విధిముఖంగా తెలుసుకోవడం సాధ్యం కాదు. జిజ్ఞాసును స్వయం సిద్ధమైన ఆత్మయందు నిలపడమే తత్వమని వేదాంత సిద్ధాంతము. అదేనా జిజ్ఞాసు నిలబడి, అందువల్ల ఇక్కడ విచారిస్తే బ్రహ్మము, ఆత్మ, తాను ఈ పదాలు కూడా ఉపదేశించడానికి, నిషేధించడానికి ఆ పదం వాడేవే తప్ప నిజంగా ఏ పదము లేనిది. కేవలము స్వతసిద్ధమైన అనుభవ స్వరూపమే ఉన్నది. సుషుప్తిలో ఆత్మ ఉన్నది, బ్రహ్మమే ఉన్నది, తానే ఉన్నది. ఈ పదాలన్నీ మెరుకు పదాలు. ఏ అక్షరానికి గమ్యుడు కాదు వాడు, అక్షర స్వరూపుడు. ఏ అక్షరానికి గమ్యుడు కాదు. అందువల్ల తాను, బ్రహ్మము, ఆత్మ ఇవన్నీ కూడా జాగ్రత్త దృష్టితో పెట్టుకునే మెలకువ ప్రపంచాన్ని తీసివేసి సుషుప్తి యందు అదే ఉన్నది, ఆత్మే ఉన్నది అని చెప్పడానికి, తానే ఉన్నదని చెప్పడానికి అది కూడా అధ్యారూపమైన పదాలే. అధ్యారూపమైన పదాలు ఏమున్నది మరి? అనుభవమే ఉన్నది. సర్వ పదాలు మెలకువ పదాలు అప్పు తెచ్చుకొని స్వరూపమైన ఆత్మయందు అన్నీ కొట్టిపారేస్తున్నాం. స్వరూపంగా మిగిలినప్పుడు ఆ పదాలు కూడా ఉండవు అనేది నిర్విషయత్వం. అందువల్ల ఈ రకంగా నిలబడమే వేదాంతం యొక్క ప్రక్రియ ఉన్నది. 5 నిమిషాలు. ఇక్కడ నెక్స్ట్ కార్యకు వచ్చే ముందు వివృత్తికారులు చిన్నది రాశారు. ప్రశ్న పూర్వపక్ష ఈ జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు వీటితో కూడుకున్నవాడు కదా భగవంతుడు. భగ అంటే 6 గుణాలతో కూడుకున్నవాడు. భగ అంటే 6 గుణాలతో కూడుకున్నవాడు. జ్ఞాన శక్తి బల ఈ ఐశ్వర్య వీర్య తేజ వీటితో కూడుకున్నవాడు కదా భగవంతుడు. ఆ భగవత్ శబ్దవాచ్యము ఆ గుణములు లేకుండా ఉండదు కదా. ఆ భగవంతుడి యొక్క శబ్దవాచ్యము ఆ గుణాలు లేకుండా ఉండదు కదా. విష్ణు పురాణంలో 6, 5, 79లో ఈ రకంగా చెప్పింది. విష్ణు పురాణంలో 6 రకంగా ఈ రకంగా చెప్పండి. సకల కళ్యాణ గుణాత్ముకుడే పరమేశ్వరుడు భగవత్ శబ్దం చేత పరాశరాదులు కూడా చెప్పారు. మరి ఏ విధంగా ఇక్కడ అస్థి నాస్తి ఇత్యాది సర్వ విశేష విద్యుత్వం అయినప్పటికీ పరమార్థతత్వము తత్ శబ్దం చేత నిర్దేశించబడతాడు అని ఈ రకంగా ఆచార్యులు చెప్పారే. ఏ రకంగా చెప్పారు? ఆయన సకల గుణ కళ్యాణ ఇది కదా, 6 గుణాలతో కూడుకున్నవాడు కదా. అలాంటి వాడు అస్థివాదాన్ని ఎలా తీసేస్తారండి? నాస్తివాదాన్ని తీసేయండి, అస్థి నాస్తివాదాన్ని తీసేయండి, నాస్తివాదం తీసేయండి. అస్థివాదం తీసేస్తే ఏమైపోతుంది, ఎలా కుదురుతుంది అని వాడు పూర్వపక్షిని ప్రశ్న వేసుకున్నారు. దోషం లేదు, సాపేక్షికంగా గౌణంగా అక్కడ చూపించాము. సాపేక్షికంగా గౌణంగా జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజో గుణములతో కూడుకున్నవాడని ఏ రకంగా చెప్తాం. జ్ఞానాది అసలు ఆ బ్రహ్మముని, ఆ భగవంతుణ్ణి, ఆ పరమాత్మని జ్ఞానాది ఆత్మభూతంగానే కదా సప్తప్రత్య అగోచరమైనప్పటికీ కూడా అతను జ్ఞానాది ఆత్మభూతంగానే తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే సర్వశబ్దప్రత్య అగోచరుడైనప్పటికీ కూడా, జ్ఞానాదుల చేత తెలియబడేవాడైనప్పటికీ కూడా, జ్ఞానశక్త్యాది విశిష్ట సంసార జీవ అపేక్ష చేత జ్ఞానాది కళ్యాణ గుణవాన్ అని గౌణవృత్తి చేత చక్కగా వ్యవహరించబడుతుంది. గౌణవృత్తి చేత లోక కళ్యాణం కోసం అతన్ని ఒక గుణవృత్తిని పెట్టి ఈ రకంగా ఆయన్ని వ్యవహారం చేస్తున్నారు. అందువల్ల వాస్తవంగా గుణి భేదము అక్కడ లేనే లేదు. గుణి భేదము ఆయన యందు లేనే లేదు. ఆ రకంగానే పరాశుడు కూడా చెప్పాడు, ఏ అశబ్ద గోచరస్యాపి తస్య వై బ్రాహ్మణోద్విజ భేద నిరాకరణే చ
బ్రాహ్మణో ద్విజ పూజాయాం భగవత్ శబ్ద క్రీతేహి ఉపచారిత విష్ణుపురాణం 5.6.5.71 6.5.71 ఈ రకంగా చెప్తున్నాడు. ఏ ఎవరే ఇక్కడ అసప్త గోచరస్యాపి తస్య వై బ్రాహ్మణో ద్విజ ఓ విప్రా బ్రహ్మము శబ్దానికి విషయుడు కాడు. ఆ బ్రహ్మము నేను సావరు బ్రహ్మము ఆ శబ్దానికి విషయుడు కాడు. అలా ఉన్నప్పటికీ అందరి కోసం పూజించడానికి ఆ పరమాత్మ భగవత్ శబ్దం చేత గౌడంగా పిలవవచ్చు అని విష్ణు పురాణంలో ఈ రకంగా చెప్పబడి ఉన్నది. అందువల్ల ఈ ఉదాహరించిన శ్లోకంలో కూడా గుణగుణి భేద నిరాకరణ చేత జ్ఞానాదులియందే భగవత్ శబ్దవాచ్యములని చెప్పబడింది. అదే ముఖ్యంగాని ఇది గౌణము అని చెప్పబడింది. వినాహేహై గుణాదిభి అని అవిద్యా ప్రత్యుపస్థాపితం చేతనే గుణక్రియాదు అంటే అవిద్య చేత నిలిచిన అవిద్య చేత చెయ్యబడిన దాని చేతనే ఈ గుణక్రియాదులు. అవిద్య చేత నేను అని దేహేంద్రియాదులను ఆరోపించుకుని నేను జీవుడు అనుకున్నాను. ఆ జీవుడనికనే భ్రాంతి మనకు ఉన్నది కాబట్టి ఆ భ్రాంతి చేత ఆ యొక్క ఏ రకమైన రూపము లేని ఆ నిర్గుణుడైన పరమాత్మని సగుణుడిగా ఈ జీవు యొక్క భ్రాంతితో కూడుకున్నాడు కాబట్టి వాడి గురించి గుణక్రియాదులుగా ఉన్నవాడుగా ఈ రకంగా పురాణాలు చెప్పాయి. సర్వాత్మకుడు అవడం వల్ల ఎందువల్లంటే అతడు ఉపాధిగతుడు కాదు. ఉపాధిగతుడైతే సర్వాత్ముడు కాలేడు అని నిజస్వరూపము సర్వాత్ముడు అవడం చేత సర్వాత్ముడు కదా ఈ నిర్విశేష భగవంతుడు. ఈ నిర్విశేష భగవంతుడు సర్వాత్ముడు కదా. అందువల్ల వస్తుత వేరు సగుణ బ్రహ్మ శబ్దవాచ్యం కూడా ఆయనకి కుదరనిది. సగుణ బ్రహ్మ శబ్దవాచ్యం కూడా ఆయనకి కుదరనిది. అందువల్ల కల్పిత సంవృత్తి అయితే చెప్పబడింది. కల్పిత సంవృత్తి చేత అంటే వేదము కల్పిత సంవృత్తి చేత జీవభ్రాంతి ఉన్నవాడికి అవిద్యాదృష్టి ఉన్నవాడికి వాళ్ళకైతే చెప్పబడింది అతడే సర్వగుణ కళ్యాణ విభుడు అని ఈ రకంగా చెప్పబడింది. అందువల్ల తన ఇచ్చ చేత సర్వదేహదారి అవుతున్నాడని ఈ రకంగా చెప్పాడు. ఆయన ఇచ్చ చేతనే సర్వదేహదారి అవుతున్నాడని అవుతుంది. కృష్ణుడుగా రాముడుగా ఆయన ఇచ్చ చేతనే పుడుతున్నాడు. మనము శుక్లసోనితాల చేత కర్మ చేత ప్రారంభం చేత మనం పుడుతున్నాం. ఆయన ఇచ్చ చేత ఆయన సర్వదేహాలు పుడుతున్నాడని ఆయన జాగ్రత్తగా లోకల్లో ప్రజెంటేషన్ చేసింది పురాణాలు. అదే అవిద్యాకృత నామరూప విశేషం చేత ఒకనొక విశిష్ట రూపమైన ఉపాసనగా ఉపదేశించింది. ఆయన్ని ఈ రకంగా అవిద్యాకృత నామరూప విశేషం చేత ఆయన చూపిస్తూ ఒకనొక విశిష్ట రూపమైన ఉపాసన కూడా ఆయన గురించి ఉపదేశించింది శృతులు యందు స్మృతులు యందు. అందువల్ల మంద మధ్యమ అధికారిని అనుగ్రహం కొరకు ఇలా చూపించింది ఈ రకంగా. అలాగే పరాశుడు కూడా సమస్త కళ్యాణ గుణాత్మకోసం స్వశక్తి లేసావృత భూతవర్గ ఇచ్ఛా గృహీతాభిమత మతోరుదేహ సంసాదితాశేష జగద్దితోయ విష్ణుపురాణము 6.3.84 అతనికి సంపూర్ణ కళ్యాణ గుణస్వరూపుడు. అతని తన మాయాశక్తి చేత సర్వప్రాణుల్ని సృజిస్తున్నాడు. అతని ఇష్ట ప్రకారము జగత్తు కోసము లోక కళ్యాణార్థము శరీరధారి అయి పుడుతున్నాడు అని ఈ రకంగా పరాశుడు కూడా చూపించాడు. అందులో నిర్విశేష ఆత్మదర్శి సర్వజ్ఞుడు ఆ భగవంతుణ్ణి ఏ మునుల చేత చూడబడుతున్నాడో ఎండింగ్ ఈ శ్లోకంలో చెప్పాడు కదా. సర్వశేష ఆత్మదర్శి నిర్విశేష ఆత్మదర్శి ఎవడైతే ఉన్నాడో నిర్విశేష ఆత్మదర్శి సర్వజ్ఞుడైన వాడు ఆ భగవంతుణ్ణి ఏ మునులు చేత తెలియబడుతుందో వేదాంతముల చేత ఉపదేశించిన ఔపనిషద పురుష అని తం తౌ ఔపనిషద పురుషం పృచ్ఛామి అని బృహదారణ్యకంలో 3.9.23 అని శృతి
ఇతడు సర్వదృక్కు సర్వజ్ఞుడు అని పరమార్థ పండితులు తెలుసుకుంటున్నారు. అజాద్వయ ఆత్మ కదా సర్వము, సర్వము అజాద్వయ ఆత్మస్వరూపము కదా, అందువల్ల దాన్ని దర్శించేవాడు సర్వదృక్ అని చెప్పబడుతుంది. ఓం సహనా భవతు, సహనో భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్యుషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అయిపోయింది, రేపు లేదు.